டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். హలో ఎవ్రీవన్, ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది ఒక సర్కిల్ లో ఉంది. ఆ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ఈక్వల్ 25 అనమాట. సో మనకి క్యూ ఆర్ 2 పాయింట్స్ ఇచ్చారు. సో క్యూపీఆర్ యాంగిల్ ఎంత అని కనుక్కోమన్నారు. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే డయాగ్రామ్ తీసుకుందాం. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది సర్కిల్. సో లోపల ట్రయాంగిల్ ఉంటుంది. సో ట్రయాంగిల్ ఏంటంటే వచ్చేసి ఇది 2m వచ్చి 3,4, ఈ పాయింట్ ఆర్ వచ్చేసి -4,3, ఇదేమొచ్చి పి తీసుకోండి, ఇది ఆరిజిన్ 0,0, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. సో ఇది ఇలాగ ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే స్లోప్ ఆఫ్ ఓక్యూ ఏమవుతుంది, ఓక్యూ ఏమొచ్చి m1 తీసుకుందాం, m1 ఏమొచ్చి స్లోప్ ఏమొచ్చి 4,3 అవుతుంది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఓఆర్ ఏమొచ్చి m2 ఏమొచ్చి -3/4 అవుతుంది. అంటే ఈ ఫార్ములా ఏంటి అంటే x by y స్లోప్ ఫార్ములా. సో దేర్ ఫార్ మనకు బేసిక్ గా ఏం తెలుసు, m1 × m2 −1 అనమాట. అంటే ఇది m1 × m2 −1 అంటే ఇది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలిసింది. సో ట్రయాంగిల్ QOR ఇస్ 90 డిగ్రీస్, అంటే π/2. సో మనకు కావాల్సిన యాంగిల్ QPR వచ్చేసి ఇది QOR, ఇది 45, ఇది 90 అయితే ఇది 45 అవుతుంది. సో ఇట్స్ అ బేసిక్ 45 డిగ్రీస్ −π/4. సో బేసిక్ ప్రాపర్టీ ఏంటి, ఒక సర్కిల్ ఇచ్చి దాంట్లో ఒక ట్రయాంగిల్ ఉండి దానిలోని ఒక ట్రయాంగిల్ ఇది 90 అయితే ఇది 45 అవుతుంది. సో దేర్ ఫర్ బై ది ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్, బై ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్ QPR =π/4. బై ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్ QPR = 45, అంటే =π/4. థ్యాంక్ యూ.